నమస్కారం, ఏసియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పకడ్బందీ ఏర్పాట్ల నడుమ 10వ తరగతి పరీక్షలు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్న కలెక్టర్, సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తామని స్పష్టీకరణ. ఓటమికి లోపాలను గుర్తించి సమన్వయంతో ముందుకు సాగుదాం. పార్లమెంట్ ఎన్నికలు విజయమే లక్ష్యంగా పనిచేద్దామని కాంగ్రెస్ శ్రేణులకు సిఆర్ఆర్ పిలుపు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న డీసీసీ అధ్యక్షుడు భార్గవ్. హైవే నిర్మాణంలోని లోపాలను సరిచేస్తూ ప్రమాదాల నియంత్రణకు చర్యలు. ఎంపీ గొడం నగేష్ స్పష్టీకరణ. 62 కోట్లతో బస్ బేలు, సర్వీస్ రోడ్ల నిర్మాణాలకు శ్రీకారం. 10వ తరగతి పరీక్షల నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన స్వీప్ చునావ్ పాఠశాల వర్క్షాప్లో కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వీప్ చునావ్ పాఠశాల వర్క్షాప్ను ఏర్పాటు చేసి పరీక్షల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లు డిపార్ట్మెంట్ అధికారుల బాధ్యతలు వివరించి పరీక్షలను నిబంధనల మేరకు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాపింగ్ మాల్ ప్రాక్టీస్పై నిఘా ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రాల్లో వైవిధ్యభరితంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేయనున్నట్లు వెల్లడించారు. ఏ కేంద్రంలో అక్రమాలు చోటు చేసుకున్నా అక్కడి అధికారులు ఇన్విజిలేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సంవత్సరం తరగతులు ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగాయని, అలాగే ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లో కనీస వసతులు కల్పించడం జరుగుతుందని, ప్రత్యేకంగా తాగునీరు, పరీక్ష కేంద్రంలో వెలుతురు ఉండేలా చూసుకోవాలన్నారు. పరీక్షలు రాసే విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపి అత్యుత్తమ ఫలితాలు సాధించేలా చూడాలని సూచించారు. If at all you come to know that in your team of invigilators, any one or two people are unscrupulous, dishonest, trying to do something, immediately send him out, okay? Like what the poyna sir emaindi, one of the invigilators was found taking pictures in WhatsApp, the entire team got punished. Why the entire team? It's called collusion. Sari pakkana vaallu chestunnaru kada, manaku enduku, manam gammana untamu. చెప్పడానికి సిఎస్డిఓకి లేదు. మేబీ ద అదర్ ఇన్సులేటర్ కెన్ సే నాకేం తెలియదు అని, బట్ సిఎస్డిఓ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎంటైర్ ప్రిన్సెస్. యూ షాల్ ప్రివెంట్ మ్యాల్ ప్రాక్టీస్ అట్ వాట్ ఎవర్ కాస్ట్, ఓకే? సో ప్లీజ్ ఎన్ష్యూర్ దాట్. అంటే ఈసారి కూడా మేము ర్యాండమ్ గా సీసీటీవీ పెడతాం. ఎక్కడ ఏ రోజు సీసీటీవీ ఉంటుంది అని తెలియదు. టుడే దిస్ టైమ్ యూ హర్ గివెన్ డిఫెన్ అమౌంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ సో దట్ యువర్ చిల్డ్రన్ కెన్ స్టడీ విత్ ఫుల్ స్టమక్. మంచి ప్రిపరేషన్కి ఆల్రెడీ స్టెప్స్ తీసుకోవడం జరిగింది. వితౌట్ ఫియర్ లెట్ అవర్ స్టూడెంట్స్ అటెంప్ట్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఐ ఎక్స్పెక్ట్ ఆల్సో దిస్ ఇయర్ ద ఎగ్జామినేషన్ రిజల్ట్స్ టు బి వెరీ గుడ్, బికాస్ పోయిన సంవత్సరం కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అడ్యుకేషన్ వల్ల. ఈ సంవత్సరం అది కూడా లేదు. దెర్ వాజ్ నో డిస్టర్బెన్స్, నాట్ ఈవెన్ ఆఫ్ వన్ క్లాస్ రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద సెషన్ టిల్ నౌ. So I hope all your special classes will work. Any issue regarding basic minimum facilities in your centers, please bring it to the notice of the DEO. I shall definitely help. Enda viparitanga perigi poyindi, just imagine we are in Feb and ipude AC vesi unna, already Adilabad is burning. So you shall take care of your health as well as the children's health. సమన్వయంతో పనిచేస్తూ ప్రజల్లోకి వెళ్లడం ద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించవచ్చని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని సెంట్రల్ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ స్థాయి సమావేశాన్ని నిర్వహించి లోక్సభ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైన చేదు అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకుని ముందుకెళ్లడం ద్వారా లోక్సభ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు సాధించవచ్చని మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని సెంట్రల్ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు స్థాయి సమావేశాన్ని నిర్వహించి వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ముందుగా 2 నిమిషాల పాటు మౌనం పాటించి పుల్వామా ఘటనలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పించారు. అనంతరం నూతనంగా నియమితులైన జిల్లా అధ్యక్షుడు భార్గవ దేశపాండే, రామారావు పటేల్ ఆతరం సక్కులను పూలమాలలు శాల్వాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా వారి విజయానికి సాయశక్తులా కృషి చేస్తామని ప్రతినబూనారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రాతోడ్ రమేష్, మాజీ ఎమ్మెల్యే స్వయం బాపురావు, పార్టీ నాయకులు జాదవ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ దేశం లక్ష్మి గారు, కవిత, పద్మ గారు మన నియోజకవర్గం. ఈ సందర్భంగా మాజీ మంత్రి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీల వైఫల్యాలను ప్రజలకు వివరించడంతో పాటు స్థానిక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తామనే భరోసా ప్రజల్లో కల్పించాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రణాళికలు తయారు చేయాలి. ఎక్కడ చేయాలి? బూత్ కమిటీ చేయాలి. బూత్ కమిటీ, మండల కమిటీ, నియోజకవర్గ కమిటీ, ఈ 3 కమిటీలు ఏర్పాటు చేసే బాధ్యత మొన్న ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసిన నాయకులు. అదే విధంగా వీళ్ళందరూ ఈ బూత్ కమిటీస్ ని, మండల కమిటీని, కాన్స్టిట్యూన్సీ కమిటీలు ఏర్పాటు చేసి వాటిని కార్యోన్ముఖం చేయాలి. వాటిని నడవడానికి ప్రతి ఊరికి నడిపోయారు. అదే విధంగా కాన్స్టిట్యూన్సీ వాళ్ళు మండల లెవెల్ పోయి మండల లెవెల్ నుంచి వాళ్ళని పంపించే కార్యక్రమం చేయాలి. ఆ విధంగా నియోజకవర్గం, మండల్, బూత్ లెవెల్, ఈ 3 లెవెల్లో మనం పనిచేస్తే మనకు నిజంగా ఎందుకు ఓడిపోయామంటే ఇంతకుముందేమో పద్నాలుగులో సెంటిమెంట్ ఉండే తెలంగాణ సెంటిమెంట్ ఉండే, ఇప్పుడేమో ఈ 18లో ఏం సెంటిమెంట్ ఉండే అంటే కేసీఆర్ గారు చెప్పిన మాటల్ని నమ్మిందని కాదు. మరి మరి ముఖ్యంగా మైనార్టీ సోదరులు, మరి ముఖ్యంగా గిరిజన సోదరులు, ఏమనుకోవద్దు, గిరిజన సోదరులు ఎవరైనా కానీ ఎక్కడ కానీ ఈ విధంగా ఏ విధంగా పని చేయాలో, ఏ విధంగా బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు, ఎస్సీ సోదరులు ఎంత పని చేయాలో అంత పని చేయలేదనే భావన నాకు ఉంది. నా పర్సనల్ భావం, నేను తప్పైతే క్షమించండి, నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి, కానీ ఆ విధంగా పని చేయలేదు. అదే విధంగా ఇంకో విషయం, మాకు మరి ముఖ్యంగా అత్రం చప్పు గారు ఉన్నారు, రమేష్ రాఠోడ్ గారు ఉన్నారు, స్వయం బాబురావు గారు ఉన్నారు, నరేష్ జాదవ్ గారు ఉన్నారు. ఒక విషయం చెప్తున్నాను, ట్రైబల్ ఒక్క ఎకరం భూమి కూడా ఇవ్వలేదు. దీని మీద మనం ఎంత ప్రచారం చేశాం ఒకసారి హృదయం నుంచి చేసుకొని చెప్పండి. ఒక్క ఎకరం భూమి కూడా పంచలేదు. శాసనసభ ఎన్నికలప్పుడు వాగ్దానం చేసిన కేసీఆర్ గారు ఒక్క ఎకరం భూమి కూడా పంచకుండా కానీ దాని ఎంత ప్రచారం జరిగింది. ఇంతవరకు మనం తీసుకున్నాం. ఏమైనా అటవ్యాకు చట్టం మాట్లాడుతున్నారు. అటవ్యాకు చట్టం అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి గిరిజన సోదరులకు పంచిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. మన అధికారం ఉన్న రోజులు పంచ, మన అధికారం పోయిన నుంచి అప్పటికి పంచడం లేదు. ఈనాడు గిరిజన సోదరులకు రేపు వచ్చే ఎన్నికల్లో గిరిజన సోదరులకు భూమి పంచాలా అనే కార్యక్రమం తీసుకుంటే నిజంగా గిరిజన ఓట్లన్నీ మనకు వస్తాయని చెప్తున్నాను. డీసీసీ అధ్యక్షుడు భార్గవ దేశపాండే మాట్లాడుతూ దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలపై ఇప్పటి నుంచే సమాయత్తం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే కార్యకర్తలు తీవ్రంగా శ్రమించక తప్పదన్నారు. నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తే ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమన్నారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటూ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన దృష్ట్యా మరి నాకు కానీ, నాతో పాటు ఆద్రం సక్కు గారు కానివ్వండి, రామారావు పటేల్ గారు కానివ్వండి, మరి రాహుల్ గాంధీ గారు ఈ బాధ్యత ఇచ్చినందుకు ఈ వేదిక పై నుంచి రాహుల్ గాంధీ గారికి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్నికలు గతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, గతంలో అసెంబ్లీ ఎన్నికలకి ఈ పార్లమెంట్ ఎన్నికలకి చాలా వ్యత్యాసం ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలకు పోతున్నది కాబట్టి రాబోయే నెల 2 నెలల్లో ఈ దేశంలో భారతదేశ భవిష్యత్తుని నిర్ధారించే ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా అభ్యర్థితో పని లేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక అనేది అధిష్టానం చూసుకుంటుంది. మరి ఎన్నిక గెలవాలంటే కేవలం కార్యకర్తలు నడుంగడితేనే గెలుస్తారు అన్న ఆలోచనతోటి పెద్దలందరూ సూచన మేరకు ఈ
కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు పైన ఉన్న నాయకులు వీలైతే కింద మీరు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా కొంతమంది దగ్గరికి వెళ్ళి ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎలా గెలవాలి, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా గెలిపించగలుగుతామన్న సూచనల మేరకు చేయాల్సిన అవసరం మనకున్నది. ఆ సూచనల మేరకు మనం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి ఈ ఎన్నికలలో ముందరకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరి సూచనల మేరకు కార్యకర్తలు చెప్పింది విని కార్యకర్తల సూచనల మేరకు ఒక ప్రణాళికను తీసుకొని ఖచ్చితంగా రేపు ముందరికి పోయి ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత మీ అందరి మీద ఉందన్న విషయం గుర్తు చేస్తా ఉన్నాను. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ పార్లమెంటు స్థానం పరిధిలోని ప్రధాన సమస్యలతో మేనిఫెస్టో రూపొందించి ప్రచారాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. బూత్ కమిటీ నుంచి పార్లమెంటు స్థాయి వరకు పార్టీ పటిష్టత కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఓట్ల తొలగింపు నమోదుపై అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. అంతకంటే ముందు ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 52 మండలాలు ఉంటాయి. మరి ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 53 మండలాలు ఇప్పుడు నూతనంగా 53 మండలాలు ఉన్నాయి. దయచేసి ఏమనుకోకుండా ఈ 53 మండలాలకు సంబంధించిన అధ్యక్షులు ఎవరైనా వచ్చింటే చేయలేపాలని సందర్భం కోరుతున్నాను. మండల పార్టీ అధ్యక్షులు 1, 2, 3, 4, 5, 6 మనము పక్కా ప్రణాళికతో వెళ్ళకపోతే అంటే నేను 3 అంశాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 1 మేనిఫెస్టో. మన మేనిఫెస్టో అనేది పెద్దలు రాష్ట్రపతి గారిని కోరుతున్నాము. ప్రధానంగా సార్ పార్లమెంట్ ఆదిలాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలను రేపటి మన మేనిఫెస్టోలో వచ్చేటట్టు కూడా మనం చూడవలసిన బాధ్యత మనందరిపై ఉన్నది. కాబట్టి అక్కడ రాష్ట్ర దేశ స్థాయిలో ఉన్న మేనిఫెస్టోలో కాకుండా పార్లమెంట్ స్థాయిలో కూడా మన మేనిఫెస్టో ఒకటి తయారు చేయాల్సిందిగా వేదిక పైన ఉన్న పెద్దలను అదే విధంగా వేదిక పైన ఉన్న నాయకులను కూడా సూచిస్తున్నాను. తప్పకుండా పార్లమెంట్ స్థాయిలో ఒక మేనిఫెస్టో మనం తయారు చేయాలి. ఇది మొట్టమొదటి. రెండవది కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని 3 జిల్లాల అధ్యక్షులు కూడా ఆ రోజు మేము హైదరాబాద్ తో మాట్లాడడం జరిగింది. తప్పకుండా 1 మేనిఫెస్టో అంటే రెండవది మ్యాన్ దోద్వార్ అంటే డిక్లేర్ టికెట్ అంటే ఎవరికైతే పార్లమెంట్ టికెట్ వస్తుందో అటువంటి వారిని ఆ రోజు అంతకంటే ముందు పిసిసి మొదటి సమావేశంలో అందరూ కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే హాస్పిటల్ అందరూ కూడా పిలిచిన తర్వాత టికెట్ మనిషి రెండు తొందరగా మనకు కావాల్సిన అవసరం ఉన్నది. రెండవ అంశము ఏదైతే మ్యామ్. మూడవది మేనేజ్మెంట్. జిల్లాలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు అవసరమైన బస్ బేలు సర్వీస్ రోడ్ల నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 62 కోట్లు మంజూరు చేసిందని ఎంపీ గూడెం నగేష్ తెలిపారు. ఈ నిధులతో చేపట్టనున్న నిర్మాణాలకు శుక్రవారం ఆయన జైనత్ మండలంలోని పలు గ్రామాల వద్ద జాతీయ రహదారిపై భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా పరిధిలో ఉన్న 44వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రమాదాల నియంత్రణకు అవసరమైన వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ గూడెం నగేష్ వెల్లడించారు. జైనత్ మండలం డొలారా నుంచి నేరడిగొండ మండలం కొరటికల వరకు 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఒడుగున బస్ బేలు, స్లిప్ రోడ్లు, సర్వీస్ రోడ్లు, సైడ్ రోడ్లు, అండర్ పాస్లు లేక గత కొన్నేళ్లుగా ఆయా గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎంపీ గూడెం నగేష్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు ప్రయత్నాలు చేశారు. అయితే వీటి నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ ఎట్టకేలకు 62 కోట్ల నిధులను మంజూరు చేసింది. వీటికి సంబంధించిన నిర్మాణ పనులను సోమ కేఎన్ఆర్ కంపెనీలు నిర్వహించనుండగా జైనత్ మండలం డొలారా, పూసాయి, బోరస్ గ్రామాల వద్దనున్న జాతీయ రహదారిపై శుక్రవారం ఎంపీ గూడెం నగేష్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఏఐ ఎండీ చెట్టిబాబు, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వివి రమణ, డొలారా, పూసాయి, బోరస్ గ్రామాల సర్పంచులు ఉమేష్ పోతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చలో
ఈ సందర్భంగా ఎంపీ గుడమ్ నగేష్ మాట్లాడుతూ 44వ నెంబర్ జాతీయ రహదారిని 4 వరుసల రోడ్డుగా మార్చిన సందర్భంలో నిర్మాణ లోపాల కారణంగా అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరిగిందన్నారు. ప్రమాదాలకు గల కారణాలను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి విశ్లేషించినప్పుడు లోపాలు వెలుగు చూశాయని, వాటిని సరిచేసేందుకు గత కొంతకాలంగా నిధుల కోసం ప్రయత్నాలు సాగించానన్నారు. 7 బస్ బేలు, 12 సర్వీస్ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, జాతీయ రహదారి పొడుగున ఉన్న మిగతా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. నేషనల్ హైవే 44లో ఉన్నటువంటి బస్ బేలు, స్లిప్ రోడ్స్, సైడ్ రోడ్స్, సర్వీస్ రోడ్స్ 9 సంవత్సరాల నుంచి అవి నిర్మాణం కాక అనేకమైనటువంటి ఇబ్బందులతోటి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో చాలా స్పాట్లలో కూడా ప్రమాదాలు జరిగినాయి. చాలామంది కూడా దుర్మరణం కూడా వాలైనటువంటి విషయాన్ని మనందరికీ తెలుసు. గత 4 సంవత్సరాల నుంచి నేషనల్ హైవే 44 4 లైన్స్ ఉన్నటువంటి ఇరువైపులో ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించడానికి ప్రయత్నం చేసిన తర్వాత గత 7-8 నెలల క్రితం మొత్తం 3 ప్రాజెక్ట్స్, AP 6, AP 7, AP 8 ఉన్నటువంటి ప్రాజెక్టులలో సర్వీస్ రోడ్స్, స్లిప్ రోడ్స్, అదే మాదిరిగా బస్ బీలు, అండర్ పాస్లన్నీ కలిసి 63 కోట్లతోటి మంజూరు కావడం, ఈరోజు సోమా కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు, KNR కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు భూమి పూజ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు మనం బోరాజ్లో ఉన్నాం. బోరాజ్లో అయితే ఉన్నటువంటి దాన్ని 2 సైడ్స్ కూడా, ఆ రోజు 1 సైడ్ మాత్రమే స్లిప్ రోడ్స్ పెట్టారు, ఇప్పుడు 2 సైడ్ల పెడితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అతి త్వరలోనే ఇప్పటికే బస్ బేలకు సంబంధించినటువంటి పనులు ఆల్రెడీగా ప్రారంభం అయిపోయినాయి. ఈ సర్వీస్ రోడ్స్ కూడా తొందరలోనే పూర్తి చేయాలని చెప్పేసి మరి సంస్థ వాళ్ళు కూడా నాకు మాట ఇచ్చారు కాబట్టి ఈరోజు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వితిన్ ఒక 2 మంత్స్ లోపల ఈ పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో అవి పూర్తవుతాయని చెప్పేసి నాకు ఆశాభావం ఉంది. సరే, పిప్పరవాడ దగ్గర లైటింగ్స్ కూడా లేవని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. అంటే వాటికి సంబంధించిన విషయంలో కూడా ప్రయత్నం జరిగింది, కానీ అది రాలేకపోయింది. అయినా అక్కడక్కడ చాలా ఎమర్జెన్సీగా ఉన్నటువంటి దాంట్లో సోలార్ సిస్టమ్ తోటి పెట్టాలని చెప్పేసి మొన్ననే అధికారులతో మాట్లాడడం జరిగింది. అవి కూడా తొందరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఏది ఏమైనా చాలా సంవత్సరాల తర్వాత ఆ రోజు తీసుకున్నటువంటి DPRలో లేనటువంటి వాటిని ఈరోజు అత్యవసరంగా ఈరోజు ఉన్న వీటిని సాధించడం, ప్రజలకి ఇవి పూర్తిగా అయితే సౌకర్యార్థమవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతూ. మారుమూల గ్రామాల్లో మార్కెట్ సౌకర్యం లేని కారణంగా రైతులు పాడి వైపు దృష్టి సారించడం లేదన్న విషయాన్ని గుర్తించి పాల శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు DDC చైర్మన్ లోకభూమారెడ్డి తెలిపారు. తలమడుగు మండలం బరంపూర్లో 12 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన పాల శీతలీకరణ కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. పాడి పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతులు కేవలం వ్యవసాయంపైనే ఆధారపడకుండా అనుబంధంగా పాల ఉత్పత్తుల ద్వారా ఆదాయ వనరులను పెంచుకునేలా తోడ్పాటును అందిస్తున్నామని DDC చైర్మన్ లోకభూమారెడ్డి తెలిపారు. 12 లక్షల వ్యయంతో 1000 లీటర్ల BMC సామర్థ్యంతో తలమడుగు మండలం బరంపూర్లో ఏర్పాటు చేసిన పాల శీతలీకరణ కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రత్యేక పూజలు చేసి సర్పంచ్ నరసమ్మతో కలిసి ప్రారంభించారు. శీతలీకరణ కేంద్రం పనిచేసే తీరును స్వయంగా పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పాల శీతలీకరణ కేంద్రం ప్రారంభంతో చుట్టుపక్కలున్న మారుమూల గ్రామాల పాడి రైతులకు మార్కెట్ సౌకర్యం కలిగినట్లయింది. ఈ సందర్భంగా DDC చైర్మన్ లోకభూమారెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న గ్రామాల రైతులు పాల రవాణా, మార్కెటింగ్ వంటి విషయాల్లో తలెత్తుతున్న ఇబ్బందుల నేపథ్యంలో పాడి పెంపకం వైపు దృష్టి సారించడం లేదన్న విషయాన్ని గుర్తించి గ్రామాల్లోనే పాల శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చుట్టుపక్కలున్న 10 నుంచి 12 గ్రామాలకు ఈ శీతలీకరణ కేంద్రం ద్వారా ప్రయోజనం చేకూరనుందన్నారు. ప్రైవేటు కంటే లీటర్కు 4 రూపాయల ప్రోత్సాహకాన్ని అదనంగా అందిస్తున్నందున రైతులు తమ పాలను విజయ డైరీకి విక్రయించుకుని లబ్ధి పొందాలని సూచించారు. తలమడుగు మండల పరిధిలో వరంపూర్ గ్రామంలో 12 లక్షల రూపాయలతో బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ అనేది గతంలో మంజూరు చేసుకోవడం, ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మరి దీనితోటి వాడి రైతులకు వ్యవసాయంపై ఆధారపడకుండా వాడి పశువుల్ని పెంచుకొని పాలని అమ్ముకొని జీవనోపాధి మెరుగుపరచడానికి ఒక అవకాశం అనేది వస్తుంది.
ప్రతి రైతు కూడా ప్రతి ఇంట ఒకటి రెండు గేదెలు ఆవులు ఏదైనా కానీ పెంచుకొని పాల పశుపోషణ పాల వ్యాపారం అనేది పెంచుకుంటే మరి కుటుంబ బాగుపడే అవకాశం ఉంది. కాబట్టి మరి మార్కెటింగ్ ప్రాబ్లం ఉన్నటువంటి మారుమూల గ్రామం అనేటువంటి దూరం ఉన్నటువంటి గ్రామం ఆదిలాబాద్కు వరపూర్ గ్రామంలో పెద్ద గ్రామం అని ఇక్కడ చుట్టుపక్కల 10-12 గ్రామాలు ఇంకా దగ్గర ఉన్నటువంటి గ్రామాలు ఎక్కడైతే పాలు ఉన్నాయో ఆదిలాబాద్ తీసుకుపోయి ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకునే కంటే ఇక్కడనే పోస్తే ఇక్కడనే టేస్టింగ్ చేసి ఇక్కడనే తీసుకొని వారికి రవాణా సౌకర్యం అనేది తగ్గించి వారికి రవాణా భారం అనేది పడకుండా తగ్గించడానికే ఈ కార్యక్రమం తీసుకోబడింది. కాబట్టి రైతులందరూ కూడా దీనివైపు వచ్చి మనం అందరం బాగుపడాలి. వ్యవసాయం చేస్తూ దీంతో పంచుకుంటే తన మన పిల్లల చదువులకు కానీ మన ఆరోగ్యరీత్యా కానీ మనకు లేకపోతే పశుపోషణతో ఎరువులు వచ్చి చేనులలో పంటలు పండాలి కానీ అవకాశం అనేది ఉంటుంది. మన కుటుంబం మెరుగుపరచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు దీనికై శ్రద్ధ పెట్టి ప్రభుత్వం ఇచ్చేటటువంటి సదుపాయాన్ని, ఎందుకంటే నేను ఆదిలాబాద్ వాసిని కాబట్టి మన ఆదిలాబాద్ జిల్లాలే ఈ దీని మీద పాడి పరిశ్రమ మీద మనం వెనుకబడినాం. కాబట్టి దీన్ని ఎక్కువ పెంచుకోవాలని చెప్పే ప్రయత్నంలో ఈ 2 సంవత్సరాల కాలం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలం మనకు అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా అందరు రైతులు శ్రద్ధ పెట్టి దీనివైపు ఎక్కువ చేస్తే ఇప్పుడు 1000 లీటర్లు కెపాసిటీ ఉన్నటువంటి బిఎంసీ పెట్టినాం. భవిష్యత్తులో పాలు ఎక్కువ వస్తే 5000 లీటర్ల వరకు 3000 లీటర్ల వరకు కూడా పెట్టడానికి మేము ఇంకా సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఇది ఎక్కువైనా కానీ అటు ప్రక్కన ఇంకా ఎక్కడ దగ్గర అభివృద్ధి చేసే దాంట్లోనే గౌరవ ముఖ్యమంత్రి సహకారం తీసుకొని జిల్లా నాయకుల సహకారం తీసుకొని కృషి చేస్తూ ముందుకెళ్తున్నాం. జవాన్లను బలిగొన్న ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలని దారులూమ్ అజీజియా బేల అధ్యక్షుడు మౌలానా అక్బర్ డిమాండ్ చేశారు. ఉగ్రదాడిని ఖండిస్తూ ఆదిలాబాద్ పౌర సమాజం ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు. ముస్లిం మతాచారాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని దారులూమ్ అజీజియా బేల అధ్యక్షులు మౌలానా అక్బర్ అన్నారు. పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ ఆదిలాబాద్ పౌర సమాజం ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో జాతీయ జెండాలను చేతబూని వందలాది మంది ముస్లింలు ర్యాలీ చేపట్టారు. ఈద్గా నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ మీదుగా ఎన్టీఆర్ చౌరస్తా వరకు కొనసాగింది. అనంతరం తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పూలు చల్లి అమరవీరుల జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. ఉగ్రదాడిని ముక్తకంఠంతో ఖండించారు. ఉగ్రవాద వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా మౌలానా అక్బర్ మాట్లాడుతూ 14 ఫిబ్రవరి పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలు శోకసందనంలో ఉన్నాయన్నారు. భార్య పిల్లలు తల్లిదండ్రులు పడుతున్న శోకం తీర్చలేనిదని, దీన్ని ఇస్లాం పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. భారతదేశం మత సామరస్యాలకు ప్రతీకగా నిలుస్తుందని, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్న కుట్రలను కలిసికట్టుగా తిప్పికొట్టాలన్నారు. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. ఇస్ వక్త్ శహర్ ఆదిలాబాద్ మే హమ్ లోగ్ యహా పూరే ముస్లిమాన్ హజరాత్ జమా హై ఔర్ యే బిలా లిహాజ్ మజ్హబ్ ఓ మిల్లత్ బిల్కుల్ పుర్ అమన్ ఔర్ ఎహ్తిజాజీ ఔర్ మజమ్మతి ర్యాలీ నికాలీ గయీ హై. జైసా కి హమ్ సబ్ జాన్తే హై హిందుస్తాన్ ఏక్ గంగా జమనీ తహజీబ్ కా గహవారా హై ఔర్ హిందుస్తాన్ ఏక్ సోనే కీ చిడియా హై ఔర్ హిందుస్తాన్ మే అమన్ హై ఔర్ యహా హిందూ ముస్లిం సిఖ్ ఈసాయి సబ్ మిల్కర్ రహతే హై. లేకిన్ కుచ్ లోగో కీ నజర్ ఐసీ హై జో హమారే హిందుస్తాన్ మే బదమనీ ఫైలానా చాహతే హై. అభీ కుచ్ రోజ్ పహలే 14 ఫర్వరి కో జో హమారే కశ్మీర్ మే పుల్వామా మే దహశత్ గర్దానా హమలా హువా వో బిల్కుల్ బుజ్దిలానా హమలా హై. హమ్ ఇస్కీ పుర్జోర్ మజమ్మత్ కర్తే హై ఔర్ హమ్ ఇస్కీ ముఖాలఫత్ కర్తే హై ఔర్ హమ్ యే పూచ్తే హై కి ఆజ్ కితనే బచ్చే యతీమ్ హువే వో అప్నే బాప్ కో కహాన్ సే లాయేంగే. ఆజ్ కితనీ ఔరతే బేవా హుయీ హై ఔర్ కితనీ మాఓ ఔర్ బాప్ నే అప్నే జవానో కో ఖోయా హై వో జవాన్ కహాన్ సే ఆయేంగే. హమ్ ఏక్ సవాల్ కర్తే హై ఔర్ హమ్ యే ఆవాజ్
आवाज देते हैं और हम ये कहते हैं कि ये हिंदुस्तान है जहां हिंदू मुस्लिम सिख ईसाई सब मिलकर रहते हैं। अगर कोई आंख उठाकर भी देखेगा तो हम इसको बर्दाश्त नहीं करेंगे। जिस तरीके से खुफिया तौर पर हमारे सीआरएफ के नौजवानों पर हमला किया गया और उनको शहीद किया गया, इसी तरीके से हम ये आवाज लगाते हैं और हम ये दरख्वास्त कर रहे हैं कि ऐसी खुफिया एजेंसियों को लगाकर उनकी तहकीक की जाए और ऐसे बुजदिलाना हमला करने वालों को और ऐसे दहशतगर्दों को कड़ी सजा दी जाए। रही बात मजहब की, तो कोई मजहब टेररिस्ट नहीं सिखाता, कोई मजहब दहशतगर्दी नहीं सिखाता, खा वो हिंदू मजहब हो, खा वो ईसाई मजहब हो, खा वो सिख मजहब हो। और जहां तक इस्लाम का ताल्लुक है तो यहां पर तो किसी भी तरीके से किसी भी एतबार से दहशतगर्दी को इस्लाम पसंद नहीं करता, इसलिए उनको कड़ी सी कड़ी सजा दी जाए। రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేలా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీలక్ష్మి డిమాండ్ చేశారు. రజకుల ఎస్సీ సాధన లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్న నేపథ్యంలో శుక్రవారం జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా రాష్ట్ర స్థాయి సమావేశాన్ని చర్చించేందుకు ఆదిలాబాద్ పట్టణానికి చేరుకోవడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా రజక భవన్లో జిల్లా అధ్యక్షులు చిక్కాల దత్తు గారి అధ్యక్షతన ఇక్కడ 31 జిల్లాలు నేను తిరుగుతున్న క్రమంలో ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేవరకల్లా చాలా గొప్ప పరిణామంగా చాలా ఆనందంగా కనిపిస్తుంది. ఒక రజక భవనాన్ని ఇక్కడ నిర్మించుకోగలిగారు ఘనంగా. అదే సమయంలో ఒక ఫంక్షన్ హాల్ను కూడా నిర్మించుకొని ఒక ఐక్యతగా జిల్లా స్థాయిలో ఓ మంచి కమిటీలతో ఈరోజు మండల స్థాయిలో ఇక్కడ జిల్లా నడుస్తూ ఉంది. చాకలి ఐక్యతను చూపే దాంట్లో ఆదిలాబాద్ను ఒక ఆదర్శంగా కూడా ఈరోజు రాష్ట్రంలో తీసుకోవచ్చు. రాష్ట్ర పర్యటనలో ఈరోజు 26వ తారీఖు ఉదయం 12 గంటలకు హైదరాబాద్ నగరంలో బీసీ భవన్ హిమాయత్ నగర్ బీసీ భవన్లో రాష్ట్ర స్థాయి కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఇక్కడ నుండి కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా రాష్ట్ర స్థాయిలో జిల్లా కమిటీ ఇచ్చిన పేర్ల మేరకు రాష్ట్ర కమిటీలో కూడా ఒకళ్ళిద్దరిని తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర స్థాయి సమావేశంలో రేపు మళ్ళీ 1 మార్చి మళ్ళీ రాష్ట్రంలో ఒక బలమైన యాత్ర నిర్వహించబోతూ ఉన్నాం. దాని యొక్క ఉద్దేశం రూట్ మ్యాపు రేపు ఆ యొక్క రాష్ట్ర స్థాయి సమావేశం నిర్ణయించబోతాం. అదే క్రమంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మా కులానికి సంబంధించి ఎంతమంది సర్పంచులుగా ఉప సర్పంచులుగా వార్డు మెంబర్లుగా గెలిచారో వాళ్ళకి సన్మాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయ నిర్ణయం చేస్తాం. ఆర్టీసీ నష్టాలకు గల కారకులపై చర్యలు తీసుకుని సంస్థను పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కలవిని శంకర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఆదిలాబాద్ డిపో ఎదుట శుక్రవారం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వాలు మారినా ఇవాళ ప్రజాస్వామ్య యుతంగా రాజ్యాధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఆర్టీసీ రవాణా రంగం పైన సౌతి తల్లి ప్రేమను చూపెట్టడం జరుగుతూ ఉన్నది. ఇవాళ జరుగుతున్నటువంటి బడ్జెట్లో కూడా ఈ ఆర్టీసీని ఆదుకోవడం కోసం బడ్జెట్ను ప్రవేశపెట్టాలని చెప్పి, అట్లాగే కార్మిక వర్గం పైన జరుగుతున్నటువంటి పని భారాన్ని తగ్గించాలని చెప్పి, అదేవిధంగా ఈ ఆర్టీసీ రవాణా రంగం నష్టాల్లోకి పోతుందని చెప్పి నష్టాలను బయటకు చెప్తున్నారు తప్ప, ఈ నష్టాలకు కారకులైనటువంటి వాళ్లను అధికారులు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్లను శిక్షించాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అన్ని డిపోల ముందున ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. దీని ద్వారానైనా కనువిప్పు జరగాలి ఈ ప్రభుత్వానికి. ఇవాళ ప్రభుత్వ కనుసన్నలలో మెలుగుతున్నటువంటి టీఎంయూ సంఘం గెలిచి కార్మిక వర్గ హక్కుల్ని కలరాయడంతో పాటుగా పైరవికారి పద్ధతులలో యూనియన్ను నడపలేరు. కార్మిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి సంఘాలకు అతీతంగా ప్రతి కార్మికుని యొక్క హక్కును కాపాడగలిగేటువంటి పద్ధతులలో ఇవాళ సంఘాలను నడపాలి. ఆనాడు సంఘాలు పుట్టినప్పుడు త్యాగాలతో పుట్టినాయి. ఇవాళ ఆర్టీసీ రంగం ఒకటే,
ఈ ప్రభుత్వం ఏదైనా రాయితీలు ఇస్తున్నదంటే అన్ని వర్గాలకు ఈ ఆర్టీసీ ద్వారా రాయితీలు కల్పించి నష్టాలకు కారణమవుతా ఉన్నారు. ఈ నష్టాలను నివారించాలి. శ్రమ దోపిడీ జరుగుతూ ఉన్నది. డబుల్ డ్యూటీల ద్వారా కార్మికుని యొక్క శ్రమను దోచుకుంటున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా పోరాడుదాం. ఈ ఆర్టీసీని కాపాడుకుందాం. శ్రీ టెస్ట్ బేబీ సెంటర్, సెంట్రల్ లైబ్రరీ వెనుక, ఆదిలాబాద్. నూతన పంచాయతీల పాలక వర్గాలు తమ గ్రామాలకు ప్రభుత్వం అందించే నిధులను సద్వినియోగం చేసుకుని ప్రగతి పాట పట్టించాలని డీడీసీ చైర్మన్ లోకభూమారెడ్డి సూచించారు. తలమడుగు మండలం సకినాపూర్లో శుక్రవారం క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించి ఈ సందర్భంగా మాట్లాడారు. ఏ గ్రామానికి మంజూరైన నిధులను అదే గ్రామస్తులు సద్వినియోగం చేసుకునే గొప్ప అవకాశం కొత్త పంచాయతీల ఏర్పాటుతో సాధ్యమైందని డీడీసీ చైర్మన్ లోకభూమారెడ్డి అన్నారు. తలమడుగు మండలం సకినాపూర్లో ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రికెట్ టోర్నమెంట్ను శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వివిధ గ్రామాల నుంచి క్రికెట్ టీంలు ఇందులో పాల్గొననుండగా తొలి మ్యాచ్ ఆడబోతున్న ఇరు జట్లకు చెందిన క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం స్వయంగా క్రికెట్ ఆడుతూ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మారుతి, కేదారేశ్వరరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకభూమారెడ్డి మాట్లాడుతూ గతంలో అనుబంధ గ్రామంగా ఉన్న సకినాపూర్ గ్రామం కొత్త పంచాయతీగా ఏర్పాటవడం ఆనందదాయకమన్నారు. మన నిధులు మనమే ఖర్చు చేసుకునే స్వేచ్ఛ ఈ కొత్త పంచాయతీ ఏర్పాటుతో కలిగిందన్నారు. ఇలాంటి అవకాశాన్ని గ్రామ పాలకవర్గం సద్వినియోగం చేసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. గ్రామస్తులంతా ఐక్యంగా క్రీడా టోర్నమెంట్లను నిర్వహించడం అభినందనీయమన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రతి తాండా, ప్రతి గూడ, ప్రతి పల్లె 300 జనాభా ఉన్నటువంటి పల్లెని కూడా గ్రామ పంచాయతీలు చేసి 8,000 గ్రామ పంచాయతీలను రాష్ట్రాన్ని 12,000 గ్రామ పంచాయతీగా తీసుకురావడం జరిగింది. ఆనాడు మహాత్మా గాంధీ గారు కన్న కలలు నిజం కావాలని, గ్రామ స్వరాజ్యమే దేశ సౌభాగ్యం, గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి జరగాలని, మరి ఇలా చిన్న చిన్న గ్రామాలు కూడా గ్రామ పంచాయతీ చేసుకుని ఇలా సక్నాపూర్ మీకు స్వయం ప్రతిపత్తి కింద మీకు మీరు ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి జనాభా ప్రతిపాదక వచ్చే నిధుల్ని మీ గ్రామానికే మీరే ఖర్చు చేసుకునే అవకాశం కేసీఆర్ గారు కల్పించారు అనేది మనం దాన్ని మర్చిపోకూడదు. గ్రామస్తులు మీకు మీరే ఐక్యతతో సర్పంచ్, గ్రామ పెద్దలందరూ కూడా ఐక్యతకు నిదర్శనం. ఇలా సక్నాపూర్ మారుమూల గ్రామం ఉన్నటువంటి గిరిజన గ్రామంలో ఇలా క్రికెట్ టోర్నమెంట్ అంటే ఈ గ్రామస్తులందరి కృషి గ్రామస్తులకే గర్వకారణంగానే శుభాభివర్ణాలు. మరి ఆ విధంగా ఏ విధంగా ఉత్సాహంతో మనం ఇలా క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకుని ముందుకు పోతున్నాం, అదే ఉత్సాహంతో గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మీ అందరిని కోరుతూ, మరి దానికి తగు ప్రభుత్వ పరంగా ఎటువంటి ఏ అభివృద్ధిలో కూడా ఏ సహకారాలు అందాలన్నా గతంలో తాతలు తరం కడకెళ్ళి కూడా ఈ గ్రామానికి చేయడం జరిగింది. ఇది మా గ్రామంగానే అప్పుడు భావించినాం, ఇప్పుడు వేరే గ్రామ పంచాయతీ అయినా ఇప్పుడు కూడా మా గ్రామంగానే భావిస్తాం. ఒక గ్రామానికి ఒక గ్రామ సంబంధాలు పెరగాలన్నా, మిత్రులు కావాలన్నా, కలిసిపోవాలన్నా, ఓటమి చెందినటువంటి వాళ్ళు కూడా నిరుత్సాహపడకుండా మళ్ళీ ఓటమితోనే మళ్ళీ విజయం సాధిస్తామనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలని, ఐక్యతకు ఒక నిదర్శనంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరోసారి మీ సకినాపూర్ గ్రామానికి ఏ విధంగా అయినా పక్కకు ఏదైనా అందుబాటులో లేనప్పుడు మన రైతు సమన్వయ కోఆర్డినేటర్ కేదారేశ్వర ప్రభుత్వ పరంగా అభివృద్ధి చేసుకోవడానికి తప్పకుండా నేను మా రుయాడి గ్రామాన్ని ఎంత భావించుకొని చేస్తానో ఈ గ్రామాన్ని కూడా నా గ్రామంగా భావించుకొని అభివృద్ధి చేస్తాను. ఏకీకృత సర్వీస్ రూల్స్, సిపిఎస్ వంటి సమస్యలు పరిష్కారం కావాలంటే వచ్చే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని పీఆర్టీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు దారట్ల జీవన్ అన్నారు. శుక్రవారం తలమడుగు మండలం బరంపూర్లో ప్రచారం నిర్వహించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గౌరవ ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ ఏషియన్ ద్వారా దారట్ల జీవన్, నేను ఉమ్మడి జిల్లాలో 16 జిల్లా అధ్యక్ష ప్రణాళికగా పనిచేశా. మళ్ళీ మిమ్మల్ని కలవడానికి నా మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్సీ నిలవబోతున్న సందర్భంగా నేను ఆదిలాబాద్ నియోజకవర్గంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కలవడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. మళ్ళీ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అది కేవలం మోహన్ రెడ్డి గారి చొరవతోటే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నా ఉపాధ్యాయులకు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా రాబోయే మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతూ ఉన్న సందర్భంలో మళ్ళీ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా బి భట్టాపురం మోహన్ రెడ్డి గారు కాంటెస్ట్ చేయబోతూ ఉన్న సందర్భంలో
ప్రతి ఉన్నత పాఠశాల ఉమ్మడి జిల్లాలో ప్రతి ఉన్నత పాఠశాలలో తిరుగుతూ వారి యొక్క చేసినటువంటి సేవలను గుర్తిస్తూ చేసినటువంటి సేవలను తెలియజేస్తూ మరి భట్టాపురం మోహన్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యతతో చేయాల్సిందిగా మరి ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు తెలియజేయడం జరుగుతూ ఉందని చెప్పి సందర్భంగా నా ఉపాధ్యాయులందరూ గమనించాల్సిందిగా ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉందని చెప్పి మీకు వారందరికీ తెలియజేస్తా ఉన్నా. పారిశుద్ధ్య నిర్వహణలో కార్మికుల పాత్రపై ఐరిస్ ప్లే స్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్మికుల పనితీరును చిన్నారులకు వివరించి చెత్తను సేకరించడం, రోడ్లను శుభ్రం చేయడం ద్వారా పరిసరాలు పరిశుభ్రంగా ఉంటున్నాయనే విషయాన్ని తెలియపరిచారు. పారిశుద్ధ్య నిర్వహణలో కార్మికుల పాత్ర కీలకమైందని, ఈ విషయాన్ని చిన్నారులకు వివరించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పట్టణంలోని ఐరిస్ ప్లే స్కూల్ కరస్పాండెంట్ తెలిపారు. శుక్రవారం పట్టణంలో రోడ్ల పక్కనే ఉన్న చెత్తను సేకరిస్తున్న కార్మికుల వద్దకు చిన్నారులను తీసుకెళ్లి పారిశుద్ధ్య నిర్వహణపై అవగాహన కల్పించారు. కార్మికులు చెత్తను సేకరించడం, రోడ్లను శుభ్రం చేయడం ద్వారా పరిసరాలు పరిశుభ్రంగా ఉంటున్నాయనే విషయాన్ని తెలియపరిచారు. కార్మికులకు చిన్నారులు తాము తయారు చేసిన బొకేలను అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ మాట్లాడుతూ విద్యార్థుల్లో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న పనిపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కార్మికులపై గౌరవ భావాన్ని కలిగి ఉండాలని ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేయడం జరిగిందన్నారు. మధ్య పిల్లలకి కమ్యూనిటీ హెల్పర్స్ అంటే పోలీస్ వాళ్ళు, డాక్టర్స్ వీళ్ళందరూ తెలుసు. బట్ మన రోడ్స్ క్లీన్ ఎవరు చేస్తున్నారు, అసలు ఇంత క్లీన్గా ఉండడానికి కారణం ఏంటో వాళ్ళకి తెలీదు. సో మేము డైరెక్ట్గా వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఇక్కడికి వచ్చి వీళ్ళని చూపిస్తున్నాం, వీళ్ళు ఎలా క్లీన్ చేస్తున్నాం, మన రోడ్స్ అని ఎలా క్లీన్గా ఉంటుంది, ఇంత హైజీన్గా ఎలా ఉంటుంది అనేసి సో డైరెక్ట్ చూపించడానికి తీసుకొచ్చాము. అండ్ వీఆర్ సేయింగ్ థ్యాంక్ యూ టు ఆల్ ద మున్సిపల్ లేబర్స్. సే థ్యాంక్ యూ టు ద స్పీకర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పకడ్బందీ ఏర్పాట్ల నడుమ పదో తరగతి పరీక్షలు, అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్న కలెక్టర్, సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తామని స్పష్టీకరణ. ఓటమికి లోపాలను గుర్తించి సమన్వయంతో ముందుకు సాగుదాం, పార్లమెంట్ ఎన్నికలు విజయమే లక్ష్యంగా పనిచేద్దామని కాంగ్రెస్ శ్రేణులకు సిఆర్ఆర్ పిలుపు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న డీసీసీ అధ్యక్షుడు భార్గవ్. హైవే నిర్మాణంలోని లోపాలను సరిచేస్తూ ప్రమాదాల నియంత్రణకు చర్యలు, ఎంపీ గొడం నగేష్ స్పష్టీకరణ, 62 కోట్లతో బస్ బేలు, సర్వీస్ రోడ్ల నిర్మాణాలకు శ్రీకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.